చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, కింద గ్రామాలలో ఏమో జన్మభూమి కమిటీ ఉంటారు. కింద జన్మభూమి కమిటీలో జరుగుతూ ఉన్న లంచాల తీరు గురించి ఇంతవరకే చెప్పా. ఇక పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఏది వదలడు, ఇసుకని వదలడు, మట్టిని వదలడు, బొగ్గును వదలడు, కరెంటు కొనుగోలు వదలడు, కాంట్రాక్టర్లను వదలడు, మద్యాన్ని వదలడు, రాజధాని భూములు వదలడు, విశాఖ భూములు వదలడు, చివరికి గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా ఇవాళ రాష్ట్రాన్ని భూమి చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. చివరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయమైన పాలనను మనం ఎత్తి చూపుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు భయం పట్టుకుంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి టెంపరేచర్ పెరుగుతూ ఉంది. భయం పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి టెంపరేచర్ పెరిగి ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ నోటికి ఆ మెదుడుకు కనెక్షన్ తప్పింది అని చెప్పి ఇవాళ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా గమనిస్తానే ఉంటారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ చంద్రబాబు నాయుడు గారిలో భయం ఎక్కువ కనిపిస్తూ ఉంది. భయం ఎక్కువయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు, ఎన్నికలకు 3-4 నెలలున్నాయి, 5 నెలలున్నాయని సరిగ్గా ఏమంటాడు, పేదలకు కొత్త ఇల్లు అంటాడు, పేదలకు కొత్త రేషన్ కార్డులు అంటాడు, పేదలకు కొత్త పెన్షన్లు అని అంటాడు, అంతటితో కూడా అనడు ఆదరణ 2 అంటాడు, మరో స్కీమ్ అంటాడు, మరో స్కీమ్ అంటాడు. చివరికి అన్ని స్కీములు ఏమిటో తెలుసా, అన్ని స్కీములు ఏమిటో తెలుసా, ఆయన తీస్తా ఉన్న కొత్త సినిమా ఏమిటో తెలుసా, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి డ్రామాలు అని చెప్పి కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఏ పని చేసినా ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు, కేవలం 3 నెలల కోసం, 4 నెలల కోసం చేశారంటే చేశారన్నట్టుగా చేయించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ చేసినది ప్రజలకు 5 ఏళ్లుగా ప్రజలకు అవన్నీ కూడా వచ్చినట్టుగా ప్రజలు భావించాలి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజల చేత చెప్పించడానికి నానా అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజల నోట్లో నుంచి వస్తున్న మాటలు ఏమిటి, గట్టిగా ఏమిటి, నిన్ను నమ్మం బాబు అన్న మాటలు ఇవాళ ప్రజల నోట్లో నుంచి కూడా వస్తా ఉన్నాయి.